పదవ తరగతి ప్రతి విద్యార్థికి కీలక మలుపు లాంటిదని, కష్టపడి ఇష్టపడి చదివితే పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను సాధించడం సులభతరం అవుతుందని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పెన్నులు పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఆయన చేతుల మీదుగా నిర్వహించారు. పదవ తరగతి విద్యార్థులు కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలతో మండలానికి, జిల్లా వ్యాప్తంగా మంచి పేరు తీసుకురావాలని ముస్తాబాద్ జెడ్పీటీసీ గుండం నర్సయ్య పేర్కొన్నారు. ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల విద్యార్థులకు గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పరీక్ష సామగ్రి పంపిణీ చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్యాడ్లు పెన్నులను విద్యార్థులకు అందజేసిన అనంతరం వారు మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి కె తారక రామారావు సూచనల మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని దాదాపు 500కు పైగా విద్యార్థులకు గివ్ తెలంగాణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సామగ్రి అందజేస్తున్నామని, విద్యార్థులు ఎలాంటి భయాందోళనలకు గురి కాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షల్లో పాల్గొని మంచి GPA సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు, సర్పంచ్ గండ్ల సుమతి, సెస్ డైరెక్టర్ చందుపట్ల అంజిరెడ్డి, మాజీ జెడ్పీ కోఆప్షన్ సభ్యులు సర్వర్ పాషాతో పాటు BRS మండల అధ్యక్షులు బొంపల్లి సురేందర్రావు, ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్ తదితరులు హాజరయ్యారు. ప్రతి కార్యక్రమానికి ఇచ్చేసిన గ్రామ మీకు కూడా ఇబ్బంది కలిగించకుండా మేమిద్దరమే మాట్లాడి మీకు ఇవన్నీ ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం అన్ని రకాలుగా అన్ని సహాయ సహకారాలు చేస్తుంది. మీరు చదువుకోవడానికి ఒక చదువు, మీరు మంచిగా చదువుకునే తరపై మొత్తం అన్నీ కూడా ప్రభుత్వమే సమకూరుస్తుంది. అందులో ఈ ప్యాడు మరియు పెన్నులు కూడా ఈరోజు గిఫ్ట్ స్కీమ్ కింద KTR గారు పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా మీకు ఎందుకు చెప్తున్నామంటే, తప్పనిసరిగా మీరు ఖచ్చితంగా మంచి మార్కులతో పాస్ అయ్యి మంచిగా మీరు రాసుకుంటే మీ తల్లిదండ్రులను సంతోషపెట్టిన వాళ్ళు అవుతారు, ఇక్కడ మీకు చెప్పినటువంటి గురువులకు సంతోషంగా కలుగుతుంది, అదేవిధంగా మా మండలంలో ఇంత మంచి ర్యాంక్ వచ్చిందని చెప్పి మేము కూడా సంతోషపడతాం. కాబట్టి మీరు ఒక్కటి మంచిగా చేసినట్టుంటే మా అందరికీ సంతోషం కలిగే విధంగా మీరు చేయాలి. తప్పకుండా మీరు మంచిగా రాసి మంచిగా రావాలని చెప్పి పై చదువులకు పోవాలని చెప్పి కోరుకుంటూ, మీరు ఇప్పటి నుంచి ఏది కూడా మర్చిపోకుండా, అధైర్యపడకుండా, ధైర్యంతో వెళ్ళాలి. రాసేటప్పుడు కూడా ఎవరికి భయపడకుండా మంచిగా మీకు ఏదైతే ఆలోచన ఉంది, మీరు చదువుకున్న సబ్జెక్టు నుంచి ఏదైతే వచ్చిందో అవి ముందు వరుసలో రాసేయాలి. ఏవైతే రావో అవిటిని వెనకసికి ఆలోచన చేయాలి కొద్దిసేపు. కానీ ముందు వచ్చిన వాటిని, రాని వాటిని వాటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన వాటిని వదిలినట్టుంటే సమయం అనేది అయిపోతుంది. ఆ సమయం దాటిపోయింది అనుకోరు, ఆ సమయం దాటిపోయాక మనం ఆల్రెడీ మనకు వచ్చిన క్వశ్చన్స్ ఆన్సర్స్ కూడా రాయలేకపోతాం. కాబట్టి మీరు తొందరగా వచ్చే ముందుగా ఫిలప్ చేసిన తర్వాత రాని వాటి గురించి కొంచెం ఆలోచన చేసి చేయాలని చెప్పి, అదేవిధంగా మరి చదువుకున్న కూడా ఈ 8-10 రోజులు మీరు ఖచ్చితంగా డే అండ్ నైట్ కూడా చదువుకుంటేనే మంచిగా మీకు అన్ని రకాల అప్పుతుంది. కాబట్టి తప్పనిసరిగా మీరు ముందుకు పోవాలని, మంచిగా రాయాలని చెప్పి మా అందరి ఆశీస్సులు కూడా మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారు మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని రకాల కూడా మీకు ఏర్పాట్లు చేస్తా ఉన్నారు. మీకు ఇవాళ ఎగ్జామ్ రాసుకోనికి కూడా మన మంత్రి గారు ప్యాడ్లు పెన్నులు కూడా పంపించారంటే ఇంకా అంత గొప్ప అదృష్టం ఇంకేముండదు. మీరు చేయవలసిన పని మంచి చదువు చదివి మీరు 10కి 10 మార్కులు తెచ్చుకోవడమే. ఆ పని మీరు చేయవలసి ఉన్నది. మీరు 10కి 10 మార్కులు తెచ్చుకుంటే మీ తల్లిదండ్రులకు కూడా సంతోషం ఉంటుంది, మీకు చెప్పినటువంటి గురువులు ఉపాధ్యాయులకు సంతోషం, మాకు నాయకులు కూడా మాకు కూడా సంతోషం ఉంటుంది. మీరు ఈ పేపర్లు ఎప్పుడైతే ఉన్నాయో ఈ పేపర్లు జరిగాని రోజులు కూడా ఇంట్లో టీవీలు కానీ సెల్ ఫోన్లు కానీ అవి పక్కకు పెట్టడం చాలా మంచిది. అట్లా పెట్టినప్పుడే మీ మైండ్ కూడా ఫ్రెష్ ఉంటుంది, మీరు చదువు కూడా మీకు మంచిగా అర్థమవుతుంది. మీలో ఎవరన్నా చదువు రాని వారు ఉంటే వారిని మార్చే విధంగా ప్రయత్నం చేయండి, లేకపోతే వారి పక్కన పెట్టి మంచిగా ఎవరైతే చదువుతారో మీరందరు కలిసి ఉండి చదివి మంచి ఎగ్జామ్స్ రాసే విధంగా మీరు ఉండాలి. అప్పుడే మీకు 10-10 మార్కులు వస్తాయి.